పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనం వెంటనే ఇవ్వాలని నారాయణపేట ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నా చేశారు. గత 7 నెలల నుండి ఆర్టీసీ డిపోలో మరియు బస్టాండ్లో పనిచేసే స్లీపింగ్, క్లీనింగ్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాంతో పాటు కార్మికులు నర్సమ్మ, సుశీలమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గత 8 నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదు. కాబట్టి దీనికి నిరసనగా ఇంతకుముందు చాలాసార్లు ఆందోళన చేసినాం. లేబర్ ఆఫీసర్ కూడా మెమరణం ఇచ్చినాం, డిఎం గారికి ఇచ్చినాం. అయినా కాంట్రాక్టర్ రావట్లేదు, వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. కాబట్టి లాక్డౌన్ సమయంలో కూడా వీళ్ళు కార్మికులు పనిచేశారు. ఇప్పటి వరకు దాదాపు 8 నెలలు అయినా కూడా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా మారింది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే వీళ్ళ వేతనాలు ఇప్పించేటట్లు కృషి చేయాలని చెప్పి, ప్రయత్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఒకవేళ ఇవ్వకపోతే వేతనాల కోసమై ఈ ప్రోగ్రాం ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.